అరే బస్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఒకటి రెండు మూడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి బస్సును కొంచెం డౌన్ చేయి చార్జర్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంటుంది అనమాట సో తీసుకొచ్చి ఇందులో పెడతారు హే గాయస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను రైట్ నో నేను బెంగళూరులో అయితే ఉన్నాను ఒక కరెంట్ బస్ జర్నీని అయితే చేయబోతున్నానండి అదేనండి ఎలక్ట్రిక్ బస్ జర్నీ మనం లాస్ట్ టైం ఒకటి హైదరాబాద్ టు విజయవాడ బస్ జర్నీ చేశాం కదా సేమ్ అలాంటి బస్సే సేమ్ ఆ కంపెనీ బస్సే మనం ఈ రోజు అయితే బెంగళూరు నుంచి తిరుపతి దాకా అయితే ప్రయాణం చేయబోతున్నాం రైట్ నో నేను ఆనందరావు సర్కిల్ దగ్గర ఉన్నాను ఆనందరావు సర్కిల్ అంటే దేనికి ఫేమస్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కానీ అటు గవర్నమెంట్ ట్రావెల్స్ బస్సెస్ కానీ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే వెళ్తాయి అన్నమాట బెంగళూరు నుంచి అవుట్ స్టేషన్కి వెళ్ళే బస్సులన్నీ ప్రస్తుతం టైం అయితే చూడండి 12:30 అయింది నా బస్సు వచ్చి ఎగ్జాక్ట్లీ 1 గంటకి అయితే వస్తుంది నేను ఎక్కే బస్సు వచ్చి న్యూగో బస్ అనమాట న్యూగో పికప్ పాయింట్ దగ్గరకు వచ్చాను ఆనందరావు సర్కిల్ దగ్గర వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి నాకు ఈ టికెట్ కాస్ట్ బెంగళూరు నుంచి తిరుపతి దాకా ఎంత పడింది అంటే 380 రూపాయలు అయితే పడింది నేను 15% డిస్కౌంట్ కూపన్ అయితే యూజ్ చేశాను ఆ 15% న్యూగో కూపన్ వచ్చింది అనమాట నాకు మెసేజెస్లో ఉంది ఎవరు ఎలా బుక్ చేసుకుంటున్నాను కదా అని యూజ్ చేశా అక్కడ చూడండి ఎస్ఆర్ఎస్ ట్రావెల్ వాళ్ళది పికప్ పాయింట్ ఎంత పెద్దది ఉందో అవునులేండి ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్కి ఎన్నో బస్సులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్ బుకింగ్ ఆఫీస్లే ఇదిగో అదిగో 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 వచ్చేస్తుంది మన కరెంట్ బస్సు తిరుపతి బెంగళూరు కరెంట్ బస్ న్యూగో బస్సు సో ఇక్కడ పాట్నాట్ బై అని కూడా ఇచ్చారు అనమాట న్యూగో వాళ్ళు లోపలికి అయితే ఎక్కేద్దాం టైం అయితే చూపిస్తున్నా టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 1 గంటకి అయితే వచ్చింది మనం ఎక్కబోయే బస్ నెంబర్ వచ్చి KA51AH4841 అండ్ అవుట్ సైడ్ లుక్ అయితే ఎలా ఉంది ఈ బస్ బాగుంది లాస్ట్ టైం ఎక్కిన బస్ కన్నా బస్సు లోపలికి ఎక్కగానే చాలా క్లీన్ అట్మాస్ఫియర్ ఉంది మొత్తాలు అద్దాలు గిద్దలు అన్నీ తుడుస్తున్నాయి నా సీట్ వచ్చి 1C ఈసారి ఫ్రంట్ సీటే బుక్ చేసుకున్నాను మీకు రోడ్ వ్యూ కూడా చూపిద్దామని చెప్పి ఈ బస్సులో నాకు నచ్చేది ఏంటంటే ఎయిర్ క్వాలిటీ డిటెక్షన్ సిస్టమ్ అండి ఎంత ఉంది ఏంటి మొత్తం కవా కర్కణ అంతా చెప్పేస్తుంది పికప్స్ అన్నీ అయిపోయినాయి ఈ పాయింట్లో ఎక్కాల్సింది అందరూ ఎక్కేశారు మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం డ్రైవర్ క్యాబిన్ అయితే అది అండ్ తెలుసు కదా మనకి మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయో ఇందులో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మన బస్సు అయితే బయలుదేరిపోయింది అండ్ ఫ్రంట్ సీట్కి ఒక లాభం ఏంటి చెప్పిన భలే లెగ్ స్పేస్ దొరుకుతుందిలేండి మనం ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం కాబట్టి సీట్ బెల్ట్ అది కంపల్సరీ పెట్టుకోమని చెప్పారు సో సీట్ బెల్ట్ అది పెట్టేసుకున్నా నేను డైరెక్ట్ వెళ్ళి సైట్లోనే బుక్ చేసుకున్నాను టికెట్ అనేది రెడ్ బస్లో చేసుకున్నామండి డైరెక్ట్గా వెళ్ళి సైట్లో బుక్ చేశాను ఫిక్స్నేజ్ ఉంది అన్ని మోడ్స్ అనమాట డి అంటే డ్రైవ్ మోడ్ ఎన్ అంటే న్యూట్రల్ ఆర్ అంటే రివర్స్ ఇంకో బటన్ వచ్చి డమ్మీ బటన్ దసరా మూవీ ఆడుతుంది ఇక్కడ ఎలా ఉంది గైస్ చూసారా మూవీ అందుకోండి ఆనందరావు సర్కిల్లో బయలుదేరక బస్సు మెజెస్టిక్ వచ్చింది మెజెస్టిక్ టర్నింగ్ తీసుకుంటున్నాం మనం అంత ఖాళీగా ఉందో కదా మెజెస్టిక్ ఇప్పుడు అవునులే మెట్ట మధ్యాహ్నం ఏముంటుందిలేండి యాజ్ యూజువల్ ఏసీ చమ్మను కొడుతుంది అందుకే ఆపేశాను నేను ఐ మీన్ ఆపేయడం అంటే ఏసీ వెంట్స్ని క్లోజ్ చేసేసాను సో గైస్ మనం బస్ ఎక్కాం కదా బస్ ఎక్కాక ఇప్పుడు చూడండి 90% అయితే బ్యాటరీ ఉంది పక్కదొచ్చి ఇది వచ్చేసి వోల్టేజ్ అనమాట సో చూద్దాం మనకి ఫస్ట్ బ్రేక్ ఉంటుంది కదా ఛార్జింగ్ బ్రేక్ అయ్యేటప్పటికి ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ అయ్యింది అనేది బస్ ఎక్కిన ప్రతి ప్యాసింజర్కి ఒక 500 ml వాటర్ బాటిల్ అండ్ ఫేస్ వైప్ ఇస్తారనమాట ఫ్రెష్ ఫేస్ వైప్ అలోవేరా కుకుంబర్ ఫ్లేవర్ తెలుసు కదా మన కరెంట్ బస్ అయితే మధ్యలో అఫీషియల్ స్టాప్ అయితే ఉంటుంది జనరల్గా బ్రేక్కి లంచ్ బ్రేక్ అలా ఇస్తారు కదా అప్పుడు మన బస్సు కూడా లంచ్ అది పెట్టాలి అదేనండి ఛార్జింగ్ అది పెట్టాలి ఎక్కడంటే అప్రాక్సిమేట్గా పలమనేరు దగ్గరలో అయితే మన బండి ఆగుద్ది పలమనేరు అప్రాక్సిమేట్గా కేఆర్పురం దాటైతే ఒక 2 hours అయితే రీచ్ అవుతాం బెంగళూరు నుంచి తిరుపతి అప్రాక్సిమేట్గా 260-270 kilometers అయితే ఉంటుంది కొన్ని ఏరియాల నుంచి 250 కూడా చూపిస్తుంది అనమాట మన బస్సు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి 98% ఛార్జింగ్తో అయితే వచ్చింది నేను ఎక్కినప్పటికి 90% ఛార్జింగ్ అయితే ఉంది అలా మెల్లిగా ట్రాఫిక్లోంచి వెళ్తూ ఉంది బండి కేఆర్పురం వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుద్ది అంటూ యాక్చువల్గా మనం తిరుపతి సైడ్ వెళ్తున్నాం కాబట్టి కేఆర్పురం మేంచి వెళ్తాం అదే హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి హెబ్బల్ మేంచి వెళ్తాం అదే మనం చెన్నై కానీ నెక్స్ట్ కోచి కానీ వెళ్ళాలంటే హొసూర్ మేంచి వెళ్ళాలి మళ్ళీ క్వీన్స్ రోడ్లోకి అయితే వచ్చాం అదిగోండి చిన్న స్వామి స్టేడియం అక్కడ ఉంటుంది ఆ ముందు మన చిన్న స్వామి స్టేడియంని అయితే దాటేస్తున్నాం అదిగోండి స్టేడియం అది టిన్ ఫ్యాక్టరీ బస్ స్టాప్లో అయితే ఉన్నాం
ఇక్కడ కూడా పికప్స్ అన్ని అయిపోయినాయి. ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఇంకా కృష్ణరాజపురమే అంటే కేఆర్పురం, కృష్ణరాజపురం ఫ్లైఓవర్, కేఆర్పురం ఫ్లైఓవర్ ఉంటుందిలేండి. అసలు కేఆర్పురం బస్టాండ్ అంటున్నాను, బస్టాప్ అనుకోండి. అక్కడ చూడండి ఏం రాసిందో, కేఎస్ఆర్టీసీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాప్. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం వచ్చేసి 2:06 అయితే అయ్యింది. ఈరోజు 3వ తారీఖు 4వ నెల. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 2 అవర్స్ పలంనేరు, అంటే సాయంత్రం 4 గంటలకు అయితే పలంనేరు వెళ్తాం. అక్కడే మనకి బ్రేక్. అక్కడ మిషన్ ఉంది. ఆ మిషన్ ఏంటో తెలుసా మీకు? బ్లాక్ కలర్ది. బయటకు ఎంతమంది వెళ్తున్నారు, లోపలికి ఎంతమంది వస్తున్నారు అనేది ఫుట్ఫాల్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ డోర్ పైన అయితే ఉంటుంది. ముందు ఏపీఎస్ఆర్టీసీ గుడివాడ డిపో బండి అయితే ఉంది. బెంగళూరు టు గుడివాడ అనుకుంటా బండి అది. కేఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్. 2:30 అయితే అయింది. కేఆర్పురం నుంచి పికప్ అంతా చేసుకుని బయలుదేరడానికి. బస్సు సీటింగ్ కెపాసిటీ వచ్చి 40 సీట్లు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్తో కలుపుకుంటే 47 సీటింగ్. అన్ని కూడా పుష్ బ్యాక్ సీట్లు ఉంటాయన్నమాట. బెంగళూరు అవుట్స్కట్స్ అయితే వచ్చాం. బస్ కొట్టే టోల్ ఇప్పుడు దాకా మన బండి వచ్చి ఎకో మోడ్ లో అయితే రన్ అయింది. ఇప్పుడు నుంచి పవర్ మోడ్ లో రన్ అవుద్ది, ఎందుకంటే హైవేని క్యాచ్ చేస్తున్నాం కదా మనం. కొట్టే టోల్ అయితే దాటేసాం. సో ఇంకా మనం హైవేని ఇచ్చేస్తాం. ఇప్పుడు టైం అయితే చూడండి, 2:40 అయితే అయ్యింది. జమ్మని వెళ్తుంది, ఫ్లైట్ లో వెళ్తున్నట్టు ఉంది ఫీల్. మెయిన్గా దీంట్లో ఇంజన్ నాయిస్ అది ఉండదు కదా, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. అఫ్ కోర్స్ ఏసీ బస్సెస్లో లోపలికి వినిపిస్తుంది అనుకోండి, ఇందులో ఇంకొంచెం కంఫర్ట్గా అయితే ఉంది. మీరు ఏవైనా చెప్పండి, ఎలక్ట్రిక్ బస్సులో ఏసీ మటుకు టాప్ నాచ్. సమ్మర్ సీజన్లో మూసేసాను చూసారా, కొంచెం ఓపెన్ చేసి. ఇప్పుడే మనం ఇలా హైవే ఎక్కగానే కట్టెన్లు అవి వేసేస్తారనమాట. డ్రైవర్ క్యాబిన్కి మనకి సంబంధం ఉండకుండా. మన కరెంటు బస్సు ర్యాంపేజ్ ఇది. నాకు తెలిసి స్పీడ్ లిమిట్ ఉన్నట్టు ఉంది, 100 అనుకుంటా స్పీడ్ లిమిట్. మనం ఎక్కిన కరెంట్ బస్సు ఫుల్ ఛార్జ్కి 365 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో ల్యాండ్స్కేప్స్ అయితే చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. చాలా బాగున్నాయి అసలు ల్యాండ్స్కేప్స్. ఏపీఎస్ఆర్టీసీ పుత్తూరు డిపో బండి, చిత్తూరు కాదు పుత్తూరు. అరే ఇంటికి ఏదో అయినట్టుంది. మనం కోలార్ ఊరిని అయితే దాటుతున్నాం, అదేనండి మన కేజీఎఫ్ని. కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. 2 సీట్లకి మధ్యలో 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. హైవే పైన కొట్టి పడేస్తున్నాడు కూడా అసలే. వెళ్ళిపోతుంది. ఈ టోల్ గేట్ దాటామంటే మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినట్టే. చిత్తూరు చూడండి, ఇక్కడ నుంచి 66 కిలోమీటర్స్ అయితే ఉంది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. తెలిసి ఇంకొక 15-20 మినిట్స్లో మనం పలంనేరుకి అయితే వెళ్ళిపోతాం. మన బ్రేక్ టైం కూడా వచ్చింది. బస్సుకి ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. మన బ్రేక్ టైం అయితే అవ్వబోతుంది, వెరీ సూన్ మన బండి అయితే ఆగుద్ది. పలంనేరు దగ్గర అసలు బ్యూటీ అలా ఎలా లేదు తెలుసా? మనం వచ్చేటప్పటికే బస్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని? 1, 2, 3. ఆ వెనకాల 4 ఇన్ని ఉన్నాయేంటో వస్తాయి అనుకుంటా. కొత్త సర్వీసులు ఇవి, ఈ బస్సు ఆ బస్సు. ఇది కూడా టెస్ట్ వెహికలే, అన్నీ కూడా టెస్ట్ వెహికల్స్, కొత్త వెహికల్స్ అవన్నీ. మనది ఒక్కటే ప్యాసింజర్ బండి వచ్చింది. ఈ సర్వీస్ వచ్చి తిరుపతి బెంగళూరు, ఆ సర్వీస్ అక్కడికి అది తిరుపతి బెంగళూరే. 4:40 అయితే అవ్వబోతుంది. బ్రేక్ ఆగేటప్పుడు చూడండి మన పర్సంటేజ్ బ్యాటరీ 47కి వచ్చింది. ఇప్పుడైతే ఛార్జింగ్ పెడతారు. ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇక్కడ ఉంది. ఛార్జింగ్ అది పెడుతున్నారు, హైగోండి. ఛార్జర్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంటుంది అన్నమాట. సో తీసుకొచ్చి ఇందులో పెడతారు. ఛార్జర్లు పెట్టారు. స్కాన్ అది చేస్తారు, ఎంత పర్సెంట్ ఎక్కింది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి స్కాన్లో. 47% ఉంది కదా, ఇప్పుడు చూద్దాం మనం వెళ్ళేటప్పటికి ఎంత ఎక్కుద్దో ఏంటో. ఆల్రెడీ ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే అక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేశారు. మన బస్ ఓవరాల్ లుక్ అయితే ఇది, ఇందాక చూపించలేదు కదా. ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఇది. అండ్ ఈ బస్కి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది,
ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి బస్సును కొంచెం డౌన్ చేయొచ్చు. ఆ మెట్ అది ఐ మీన్ బస్ మొత్తం డౌన్ అవుద్ది అనమాట, అది ఈజీగా ఎక్కచ్చు. ఇక్కడ అన్ని బస్సులు ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి బెంగళూరుకి 5 బస్సులు అయితే తిరుగుతున్నాయి, 10 సర్వీసులు అయితే ఇస్తున్నాయి అనమాట. సో రేపటి నుంచో లేదంటే ఈ వీకెండ్ నుంచో 2 బస్సులు అయితే యాడ్ చేస్తున్నారు. మొత్తం 7 బస్సులు, 14 సర్వీసులు. ఇవే కాకుండా కొత్తగా సర్వీస్ బెంగళూరు టు చెన్నై, తిరుపతి టు చెన్నై కూడా లాంచ్ చేస్తున్నారంట వెరీ సూన్ అని చెప్పారు. మరి ఎన్ని బస్సులు ఏంటో అయితే ఇంకా ఐడియా అయితే లేదు నాకు. అక్కడ ఒక బస్సు ఉంది కదా, 2 బస్సు, 3 బస్సు, 4 బస్సు, మనది 5 బస్సు. కళా గ్రాండ్ పలబ్నేర్ దగ్గర ఈ స్టాప్ అయితే ఉంది, మన ఛార్జింగ్ స్టాప్ అని చెప్పాను కదా ఇక్కడే అనమాట. తిరుపతి బెంగళూరు, బెంగళూరు తిరుపతి ఈ రెండు లిస్ట్ అయితే పెట్టారనమాట, ఏ టైమింగ్కి ఎక్కడెక్కడి నుంచి బయలుదేరది ఏంటి అనేది. కళా గ్రాండ్లో అయితే కాఫీ ఆర్డర్ చేశాను, ఫిల్టర్ కాఫీ. అసలు హైలైట్ టాటా పవర్, సో టాటా ఛార్జర్ని కూడా మనం అయితే ఇక్కడ చూసాం. మన బస్సే కాకుండా విజయవాడ గుడివాడ వెళ్ళే బస్సు కూడా ఆగింది ఇక్కడ బెంగళూరు నుంచి. అది ఎందాక మనకి కేఆర్పురంలో కనిపించింది కదా బస్సు, గుడివాడ డిపో అని చెప్పాను ఆ బస్సు ఇది. ఫిల్టర్ కాఫీ కళా గ్రాండ్ అని చెప్పాను కదా. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుంటే పలమనేర్ దాటాక వస్తుంది, ఒకవేళ తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుంటే పలమనేర్కి ముందు వస్తుంది. న్యూగో వచ్చి కలాదర్ ట్రావెల్స్తో పార్ట్నర్. ఇలాంటి బస్ సర్వీసులు మన ఆంధ్ర తెలంగాణలో ఇంకా చాలా డెస్టినేషన్స్కి రావాలని న్యూగో వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ అటు తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా లాంచ్ అయితే చేయండి. మెయిన్ మెయిన్ సిటీసే కాకుండా టైర్ 2 టైర్ 3 సిటీస్ నుంచి కూడా కనెక్టివిటీ అయితే ఇవ్వండి. 47% పెట్టాం కదా, ఇప్పుడు 60% అయితే వచ్చింది. ఇదైతే చాలా మంది తెలుసు, నేను ఇప్పుడు చెప్పబోయేది గ్రీన్ కలర్ ప్లేట్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ అని. ఇక్కడ ఈ బళ్ళు అన్నీ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళాయి అనమాట. సో రిజిస్టర్డ్ నెంబర్లు వచ్చే ఒక్కసారి ఈ బోర్డు అయితే చూడండి, గ్రీన్ మీద డార్క్ ఎల్లో కదా, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఈవీ కమర్షియల్స్కి ఇలా ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో. అదే కర్ణాటక ఈవీ కమర్షియల్ వెహికల్కి ఎలా ఉందో చూడండి, లైట్ ఎల్లో వచ్చింది నెంబర్స్కి లెటర్స్కి. ఈ డిఫరెన్స్ అయితే నేను చూశాను, ఇది అది. ఒకసారి మళ్ళీ వెళ్ళి ఎంత ఎక్కిందో ఏంటో చూద్దాం. 70% ఎక్కింది. సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ అయితే చేశారు, బ్రేక్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసారు ఆల్మోస్ట్. సో ఒకసారి అయితే చెక్ చేద్దాం. 80% అయితే అయ్యింది, ఇంక తీసేస్తున్నారు ఛార్జింగ్. ఛార్జింగ్ అది తీసేస్తున్నారు, ఇంకా ఇది అయిపోయింది, వెళ్ళిపోవటం ఇంక మనం. 5:24 అయితే బయలుదేరాం మనం. హోటల్ కళా గ్రాండ్ నుంచి బయలుదేరిపోతున్నాం, 80% ఛార్జింగ్తో బయలుదేరుతున్నాం. తిరుపతి వెళ్ళాక కూడా చూపిస్తాం మీకు ఎంత ఉంది ఛార్జింగ్ ఏంటి అనేది. ఇక్కడ నుంచి తిరుపతి 96 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంది, ఎంత టైంలో కూడా రీచ్ అవుతానో చూస్తా. డెఫినెట్లీ అయితే నేను ఈ చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేస్తా, ఏమైనా ఉందా అసలు మామూలు లేదు తెలుసా ల్యాండ్స్కేప్స్. ఇక్కడ మెల్లగా ఇంకా లైట్ ఫెయిల్యూర్ కూడా అవ్వబోతుంది. చిత్తూరు ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్లు అయితే ఉంది. చిత్తూరుకి ముందున్న టోల్ గేట్ ఇప్పుడే క్రాస్ చేస్తున్నాం మనం. అటు సైడ్ అన్నీ కూడా తోటలే, చాలా తోటలనైతే చూశాను నేను. మన సైడ్ పొలాలు ఉంటే ఇక్కడ తోటలు ఉన్నాయి. బౌండరీ వాల్ అంతా ఉంది కదా, అమర రాజా కారిడోర్. ఆ హైవేని పట్టుకుని వెళ్ళాం అనుకోండి చిత్తూరు వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకున్నాం, మనం ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. లెఫ్ట్కి వెళ్తే తిరుపతి వెళ్తాం, అటు స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి చిత్తూరు చెన్నై. 78 కిలోమీటర్లు, నాయుడుపేట 140 కిలోమీటర్లు, కడప 170. తిరుపతి దగ్గరికి వస్తుంటే క్లైమేట్ అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. రోడ్ అది చూస్తుంటే ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయినట్టు ఉంది, ఆరిపోయింది, మళ్ళీ ఇంకొక రౌండ్కి రెడీగా ఉంది వర్షం. తిరుపతికి ముందు వచ్చే టోల్ గేట్, తిరుపతికి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం. చంద్రగిరి వెళ్ళాలంటే మనం ఇలా లోపలికి అయితే వెళ్ళాలి, చంద్రగిరి లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఏదో దేవుడు ఊరేగింపు అయితే వస్తుంది. జూ పార్క్ నుంచి అలిపిరికి వెళ్ళే రోడ్డు ఇదిగోండి, లెఫ్ట్లో ఉంది చూడండి, ఇదే జూ పార్క్ అలిపిరి గేటు. నమో వెంకటేశాయ. తిరుపతికి అయితే వచ్చేసాం, బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాను. బ్యాటరీ పర్సంటేజ్ వచ్చి 53% అయితే వచ్చింది. టైం అయితే చూడండి 7:30 అయితే తీసుకొచ్చారు, గంట సేపు లేట్లో అయితే వచ్చాం మనం. ఓవరాల్ జర్నీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఫైన్ జర్నీ, చాలా ఎంజాయ్ చేశాను ఎలక్ట్రిక్ బస్లో ట్రావెల్ చేస్తూ. గేస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.